ఆయాసంతో పేషెంట్స్ వస్తారండి. ఎందువల్ల అని కనుక్కుంటే చాలామంది స్మోకర్లు, చాలామంది వాళ్ళ వైఫ్స్ ఉంటారు, స్మోక్ చేయలేదు కానీ సెకండ్ హ్యాండ్ స్మోక్తో లంగ్స్ చాలా ఎఫెక్ట్ అయ్యింది. అలా సిచ్యువేషన్ కంప్లీట్లీ ప్రివెంటబుల్ అండి. చాలా బాధగేస్తుంది. పేషెంట్లు ఆయాసంతో ఒక 10 అడుగులు వేస్తే ఆయాసంతో ఉంటారు. అది మీరు కొంచెం ఎతికి చూస్తే రోడ్లో ఒక 10 మందిని అడిగితే ఇద్దరన్నా తెలిసి ఉంటారు అలా ఆయాసం ఉండే మనుషులు. టొబాకో మనం చాలా స్లోగా క్యాజువల్గా తీసుకుంటున్నాం. ఇన్ని అడ్వర్టైజ్మెంట్స్ వచ్చి ఇంత ప్రివెన్షన్ చేస్తే, గవర్నమెంట్ ఇంత ఎఫర్ట్స్ పెడితే కూడా ఎందువల్ల ఇది ఇంకా ప్రామినెంట్ అవ్వలేదంటే ఇది ఒక సీరియస్ అడిక్షన్ అండి. మీరు డ్రగ్ అడిక్షన్ అనుకుంటే ఇది 1 డ్రగ్ అడిక్షన్. నికోటిన్ను బ్రెయిన్లో చేంజ్ చేసి కంప్లీట్గా మనకు ఒక సిగరెట్ అయినాక ఇంకో సిగరెట్ అవసరమని ఆ బ్రెయిన్కు సిగ్నల్ వెళ్తూ ఉంటుంది. సినిమాల్లో ఇప్పుడు బ్యాన్ చేశారండి, కానీ ఏ సినిమా తీసుకుంటే రీసెంట్ టైమ్స్లో కూడా టొబాకో చూపించి దాని కింద మెసేజ్ వేస్తున్నారు స్మోక్ చేయకూడదని. ఆ మెసేజ్ మనం చూడకుండా సినిమాని హీరో చూసి హీరోయిన్ చూసి టొబాకో ఫాలో చేస్తున్నాం. ఇంకా సాడ్ ఇష్యూ ఏంటంటే అండి, చిన్నపిల్లలు తీసుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఈ సిగరెట్స్, ఎలక్ట్రానిక్ సిగరెట్ అని చాలా ప్రామినెంట్గా వచ్చున్నాయి. ఇవి కూడా చాలా హానికరం, చాలా డేంజరస్. లాస్ట్ వచ్చి హుక్కా అని చెప్తారు. చాలామందికి తెలియదండి హుక్కా కూడా చాలా డేంజరస్ అని. ఇది కొంచెం కల్చరల్ ఇనేసి హుక్కా ప్రమోట్ చేస్తున్నాము, కానీ అది కూడా చాలా డేంజరస్. అల్టిమేట్గా చూస్తుంటే ఐ వుడ్ రిక్వెస్ట్ ద మీడియా టు రియలీ ఇన్వెస్టిగేట్ వై టొబాకో స్టిల్ సో ప్రామినెంట్. ఎవరు దీని వెనకాల ఉన్నారు, ఏ కంపెనీస్ చేస్తున్నారు, టొబాకో ఎందుకంత ప్రామినెంట్గా ఉంది. మా డాక్టర్ ప్రకారం వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు ప్రివెంట్ టొబాకో యూస్. వీఆర్ ట్రయింగ్ టు కంట్రోల్ సిమ్టమ్స్ ఆఫ్ టొబాకో. ఎంత కుదిరితే సిమ్టమ్స్ తగ్గించాలి. హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్, బ్యాడ్ బ్రెత్, సైనసైటిస్, ఆస్తమా, COPD, క్యాన్సర్లు, ఏ ఆర్గన్ తీసుకుంటే క్యాన్సర్లు వస్తుంది. దాంట్లో ట్రీట్మెంట్ చూస్తుంటే ట్రీట్మెంట్ కాస్ట్ చాలా హైగా ఉంటుంది. కానీ సింపుల్ ట్రీట్మెంట్ ఏంటి, ప్రివెన్షన్. అది మనం ఒక్క నిమిషం ఆలోచించి చేరి అందరూ ఒక గ్రూప్గా ఎఫర్ట్ పెట్టుకుంటే టొబాకో ఆపేయచ్చు. వరల్డ్ నో టొబాకో డే చాలా సంవత్సరాలు అవుతుందండి, కానీ ఈ ఇయర్ ఐ రిక్వెస్ట్ ద మీడియా అండ్ ఎవ్రీబడి వాచింగ్ దిస్ టు టేక్ ఎన్ ఎఫర్ట్ అండ్ టెల్ యువర్ సెల్ఫ్ ఓకే ఇనఫ్ ఇస్ ఎనఫ్. మన చాలా విషయాలకు ఇనఫ్ ఇస్ ఎనఫ్ అని చెప్పి థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. టొబాకో కూడా మన ఇఫ్ వీ కెన్ డూ దట్ ఎఫర్ట్ ఇట్ విల్ మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ ద వరల్డ్. క్యాజువల్గా తీసుకోవద్దండి, టొబాకో కిల్స్.